జనసేన పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టీడీపీ కండువా వేసి జనసేన కార్యకర్తలు టీడీపీలో చేర్చునట్లు చెప్పుకోవడం టీడీపీ నాయకులకు మంచి పద్ధతి కాదని జనసేన నాయకులు భవాని రవికుమార్, జైరామ్ రెడ్డి తెలిపారు. ఈ రోజు స్థానిక సప్తగిరి సర్కిల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన అరుణ్ భాషాకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. జనసేన పార్టీలో చిత్తశుద్దితో పనిచేసే కార్యకర్తలే ఉన్నారన్నారు. అరుణ్ భాష ఎప్పుడూ పార్టీ కోసం పనిచేయలేదని, అతనికి సభ్యత్వం కూడా లేదని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు జనసేనకు సంబంధం లేని వారికి కండువాలు వేసి మా పార్టీ పేరు చెప్పి ఆ పార్టీని ప్రజల్లోకి చులకన చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో జనసేన నాయకుడు తెలుగుదేశం లీగ్ చేరిక అనే ఒక కథనం ఈరోజు మేము చూసాము. మేము ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి గారికి తెలియజేస్తున్నాం, అరుణ్ భాషా అనే వ్యక్తి అయితే నిన్న తెలుగుదేశం కండువా కప్పుకున్నాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మా జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఏ నాయకుడి వెంట కూడా కలిసి ఆయన తిరగలేదు, ఆయన మాతో కలిసి పనిచేయలేదు. మీ ఉనికిని కాపాడుకోవడానికి మా జనసేన పార్టీ నుంచి నాయకులు తెలుగుదేశంలోకి వస్తున్నారని, మా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు ఈ విధంగా నడుచుకునేది కరెక్ట్ కాదు. మీరు మీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటే మీ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి ముందరు తీసుకుపోయి మీ పార్టీ మీరు బలోపేతం చేసుకోండి. అంతేగాని మా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీకు ఇష్టపూర్వకంగా మీ ఇష్టానుసారం ఎవరిని పెడితే వాళ్ళని పిలుచుకొని జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది ఈ పార్టీలోకి చేరినారనేది కరెక్ట్ కాదు. అలాగే జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సానుభూతి పరులు కానివ్వండి, 25 సంవత్సరాల ఒక పెద్ద మంచి కమిట్మెంట్తో మేము జనసేన పార్టీకి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మేము అందరూ కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్నాం. ఎవరు కూడా వేరే పార్టీపై వైపు చూసే పరిస్థితి లేదు. ఈరోజు నిజం చెప్పాలంటే రెండు పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంతోమంది జనసేన వైపు చూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో మీరు చూస్తారు ఎంత పెద్ద ఎత్తున మా పార్టీలోకి వస్తారో. అంతేగాని ఇంకొకసారి ఇటువంటి అనవసరమైనటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేస్తే మేమందరూ కూడా ఊరుకునే పరిస్థితులు లేము. ఈ విషయాన్ని జనసేన పార్టీ అనంతపురం జిల్లా తరఫున మేమందరూ ఖండిస్తున్నాం.